హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు న్యూ వ్లాగ్స్ బై నర్మదా. ఈరోజు వీడియోలో చాలా హెల్దీ ఒక వెజిటేబుల్ చూద్దాము. ఇది ఐసైట్ డెవలప్మెంట్కి, షుగర్ కంట్రోల్కి, వెయిట్ లాస్కి, ఇలా సో మెనీ వేస్గా మనకి యూజ్ అవుతుంది. ఎల్లో జుకిని, గ్రీన్ కూడా ఉంటుంది. సో నేనైతే ఎల్లో చేస్తున్నాను. స్కిన్ పీల్ చేసుకొని ఇలా కట్ చేసి సీడ్స్, మనకి ఇది గుమ్మడి గింజలు ఉంటాయి కదా, అలా ఉంటుంది. సో ముదురుగా ఉంటే ఆ సీడ్స్ రిమూవ్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ హీట్ చేసి ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి, దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు ఎందుకంటే వెజిటేబుల్లో వాటర్ కంటెంట్ ఉంటుంది. సో పోపు కోసం శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ యాడ్ చేసి, ఆనియన్స్, కరివేపాకు, మొత్తం పోపంతా యాడ్ చేసుకున్నాక ఫ్రై అయ్యాక ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న జుకినీ యాడ్ చేయాలి. వెజిటేబుల్ ఈ ముక్కలు కూడా యాడ్ చేశాక మనం పోపులో సాల్ట్ కానీ వేస్తే, ఇది ఫుల్గా వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్ కాబట్టి లైక్ బీరకాయ అలా మనకి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. సాల్ట్ వేశాక మూత పెట్టి కవర్ చేసాము అంటే హాఫ్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసి మూత పెట్టేసి కవర్ చేస్తే ఫుల్గా వాటర్ రిలీజ్ అయ్యిద్ది. సొరకాయ, బీరకాయ ఆ కర్రీస్ చేస్తే ఎలా ఉంటుందో సో అలానే వాటర్ అయితే రిలీజ్ అయ్యిద్ది. అండ్ ఎల్లో జుకినీ వచ్చేసి కొంచెం టేస్ట్ మనకి గుమ్మడికాయలానే ఉంటుంది. 5 మినిట్స్లో కర్రీ బాయిల్ అయిపోతుంది. మనకి పీస్ అయితే బాయిల్ అయ్యాక మన టేస్ట్కి సరిపడా కొంచెం కారం యాడ్ చేసి మిక్స్ చేసుకొని ఇందులో 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకుంటే మంచి టేస్ట్ ఉండిద్ది. ఇంకా మసాలాలు ఏమీ యాడ్ చేయొద్దు. అండ్ ఆయిల్ కూడా తక్కువ యాడ్ చేసుకుంటే ఇది వెయిట్ లాస్కి యూజ్ అయ్యింది కాబట్టి టేస్టు బాగుంటుంది అండ్ మనకి బెనిఫిట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.